ఓం శాంతి. నవంబర్ మాసంలో పత్రపుష్పంలో భాగంగా త్రిమూర్తి దాదీల యొక్క అమృత వచనాలలో ఈరోజు మనం ప్రకాశ్మణి దాది గారి అమూల్య మహావాక్యాల్ని విందాము. ఈరోజు ఈ మహావాక్యాల యొక్క సారము లేదు శీర్షిక ఏంటంటే, అప్నే ఆప్కో లక్కీ సమ్జో తో సబ్ విఘ్న సహజ్ వినాశ్ కర్ సకెంగే. స్వయాన్ని చాలా లక్కీగా అంటే అదృష్టవంతులుగా భాగ్యవంతులుగా భావించండి, అప్పుడు అన్ని విఘ్నాలు సహజంగా వినాశనం చేయగలరు. ఏం భావించాలి? స్వయాన్ని లక్కీ అని అనుకోవాలి, భాగ్యవంతులు అని భావించాలి. మొదటి పాయింటు, అప్నేకో సదైవ్ వెరీ వెరీ లక్కీ సమ్జో. స్వయాన్ని ఎప్పుడు చాలా చాలా అదృష్టవంతులుగా భావించండి. వెరీ లక్కీ సమజ్నేసి విఘ్న సహజ్ హీ వినాశ్ కర్ సకెంగే. చాలా ఇలా నేను చాలా అదృష్టవంతుణ్ణి అని అనుకోవడం వల్ల మీకు వచ్చిన విఘ్నాలు సహజంగా వినాశనం చేయగలరు. పతానహి మేరి తక్దీర్ మే క్యా హే, యాసా సంకల్ప్ ఉఠానా మన సంశయ్. నాకు తెలియదు, నా అదృష్టమే ఇలా ఉంది, ఏం జరుగుతోందో ఇలా మాట్లాడటము అని అంటే, ఇలాంటి సంకల్పాలు రావటము అని అంటేనే సంశయం వచ్చినట్టు. మాలూమ్ నహి చల్ సకుగా యా నహి జాతా హూ బ్రాహ్మణ్ పరివార్ మే తో యహ టక్కర్ ఆతా దునియా మే జాతా తో యహ విఘ్న ఆతే. ఆఖిర్ క్యా కరూ, కొంతమంది అంటూ ఉంటారు కదా, తెలీదు నేను నడవగలుగుతానో లేదో ఈ బ్రాహ్మణ పరివారంలో. వెళ్ళటం అయితే వెళ్తాను బ్రాహ్మణ పరివారంలో, కానీ ఏదో ఒక ఢీకొనటం జరుగుతుంది, అంటే ఏదో ఒక ఘర్షణ జరుగుతూ ఉంటుంది. పోనీ ప్రపంచంలోకి వెళ్దాము అని అనుకుంటే అక్కడ ఏవో ఒక విఘ్నాలు వస్తూ ఉంటాయి. లాస్ట్కి నేను ఏం చెయ్యాలి అని అంటూ ఉంటారు. యా సంకల్పి సంశయకి నిశాని హే, ఇలా సంకల్పం చేయటం కూడా సంశయానికి గుర్తు. మే వెరీ లక్కీ హూ లక్కీ ఉస్కో మానా జాతా జెసే అనేక దునియాకి ఠోకరే ఆవే. పత్థర్ బి పూజ్యనీయ తబీ బంతా జబ్ పానీకి అనేక చోటే ఖాతా. దాది అంటున్నారు, నేను చాలా లక్కీ ఉన్నాను అని భావించండి. లక్కీ అని ఎవరిని అనుకోవడం జరుగుతుంది అంటే, ఎవరికైతే ప్రపంచం యొక్క అనేక రకాల అలజడులు వస్తాయి, చాలా రకాలైనటువంటి ఘర్షణలు అనేటువంటి వస్తాయి, మరి రాయి కూడా పూజ్యనీయంగా ఎప్పుడవుతుంది అని అంటే, నదిలో ఉండేటువంటి రాయి ఇప్పుడు సాలిగ్రామంగా కావాలి అని అంటే, రౌండ్గా శివబాబా లాంటి షేప్ రావాలి అని అంటే, నీళ్లతో ఎన్నిసార్లు ఢీకొంటూ ఉంటుంది, ఎన్నిసార్లు తలపడుతుంది, ఎన్నిసార్లు ఆ నీళ్ళు వచ్చి కొడతాయి, అప్పుడు దానికి అంత అంటే షేప్ వస్తుంది కదా. ఇస్లియే కభీ కిన్హీ బాతోన్సే తక్కువ నహి, కాబట్టి ఏ విషయాలతో ఎప్పుడు అలసిపోకండి. మే హమేషా సమజ్తి కి పేపర్ ఆనా మానా ముజే లక్కీ బనానా. దాది అంటున్నారు, నేను ఎప్పుడు ఇలాగే భావిస్తాను. ఏమని పేపర్ రావడము అని అంటే, ఎలాంటి ప్రశ్నలు లేదు పరీక్షలు రావటము అని అంటే, దాంతో నేను చాలా లక్కీగా అవ్వటము అని భావిస్తాను. విఘ్న ఆనా మానా భాగ్యవాన్ బనానా, విఘ్నాలు రావడము అని అంటే భాగ్యవంతులుగా కావడము. అగర్ పేపర్ హీ నహీ దియా తో ముజే విజీ కౌన్ మానేగా, ఒకవేళ నేను పరీక్ష రాయలేదనుకోండి అప్పుడు నన్ను విజయీలు పాస్ అయ్యారు అని ఎలా అంటారు. హజార్ పేపర్ ఆయే తోభీ మే 100% పాస్ రహు, 1000 పేపర్లు వచ్చినా కానీ నేను మాత్రం 100%తో పాస్ అవ్వాలి. హరేక్ అప్నా అప్నా పేపర్లే పఢాయి హీ మేరా పేపర్ హే సారా బ్రాహ్మణ్ కుల్ మేరా మాస్టర్ హే. ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ పరీక్ష రాయాలి కదా, చదువే మన పరీక్ష ఉంది, మొత్తం బ్రాహ్మణ పరివారం అందరూ బ్రాహ్మణ కులంలో ఉండేవారందరూ నాకు మాస్టర్లే, అందరు టీచర్లే నాకు. కోయి భీ మేరే సామ్నే ఆతా తో బుద్ధి మే యహీ రహతా కి అహం మేరేసి కిత్ని రూహానియత్ భర్ కర్ జాయేగా, ఎవరు నా ఎదురుగా వచ్చినా కానీ నా బుద్ధిలో ఇలాగే ఉంటుంది, వీరు నా నుండి ఎంత ఆత్మీయతని నింపుకొని వెళ్తారు అనేటువంటిది ఉంటుంది. జితనా ఉస్కో ఆత్మిక్ శక్తి మిలేగి బల్ మిలేగా ఉతనా హీ ముచే మార్క్స్ మిలేగి. మన ద్వారా మన ఎదురుగా ఎవరు వస్తే వారికి ఎంతైతే ఆత్మిక శక్తి లభిస్తుందో, శక్తి బలం లభిస్తుందో, వారికి ఎంత లభిస్తుందో అంత మనకి
మార్క్స్ లభిస్తాయి. హమే రూహానియత్కి ఆత్మిక్ శక్తిగా దాన్ దేనా హే, అంటే మనం ఏం చేయాలి, ఆత్మీయతతో కూడినటువంటి ఈ ఆత్మిక శక్తిని మనం దానం చేయాలి. జితనా దాతా బను ఉత్తనా పుణ్యాత్మ బనింగే, మీరెంత దాతలుగా అయితే అంత పుణ్యాత్మలుగా అవుతారు. ముఝే నైనోన్ సే భీ పుణ్య కర్నా హే, అప్నీ రూహానియత్కి శక్తికా భీ పుణ్య దేనా హే, నేను నయనాల ద్వారా కళ్ళ ద్వారా కూడా పుణ్యాన్ని ఇవ్వాలి, ఆత్మీయత శక్తితో పుణ్యాన్ని దానం చెయ్యాలి. ముఝే దేనా సీఖనా హే, మే యహ నా సోచు కి యహ ముఝే దే, మే దాతా హూ, నేను ఇవ్వటం నేర్చుకోవాలి. నేను ఎప్పుడు ఇలా భావించకూడదు, నాకు వీళ్ళ ద్వారా లభించాలి అని అనుకోకూడదు, ఎందుకంటే నేను దాతను కాబట్టి నేనే ఇవ్వాలి. జితనా మే దూగి ఉతనా మేరా మహత్వ హే, నేను ఎంత ఇస్తానో అంత నా యొక్క మహత్వం ఉంది. ఏకేకో రూహానియత్ దేనా శీతలత దేనా యహ దేనా హి మేరీ మహాంత హే, ఒక్కొక్కళ్ళకి ఆత్మీయతను ఇవ్వటము శీతలతను ఇవ్వటము ఇదే నా యొక్క గొప్పతనం ఉంది. ఏసే నహి మే ఇసే ఇతనా స్నేహ దేతి ఫిర్ భీ యహ మేరీ గ్లానీ కర్తా, ఎప్పుడు ఇలా భావించకండి, నేను వీరికి ఎంత ప్రేమనిస్తాను ఎంత స్నేహాన్ని ఇస్తాను కానీ వీరు నన్ను నిందిస్తున్నారు అని ఇలా భావించకండి. ముఝే కోషిష్ కర్నీ హే ఏక్ భీ కాంటా నా బనే అప్నా కామ్ హే సబ్కో ఆత్మిక్ దాన్ దేనా. దాది అంటున్నారు, నాకెప్పుడు ఇదే ప్రయత్నం ఉంటుంది, ఒక్కళ్ళు కూడా ముళ్ళలాగా కాకూడదు అని దాదికి ఎప్పుడు చాలా అటెన్షన్ ఉండేది. మన పని ఏంటి, అందరికీ ఆత్మిక దానాన్ని దానం చేస్తూ ఉండటము. దాన్ దేనే మే విఘ్నతో అనేక అయింది క్యూంకి దాన్ లేనే వాళ్ళ కోయి కేసా హే, కోయి కేసా. దాది అంటున్నారు, దానం ఇవ్వటంలో విఘ్నాలు అయితే చాలా వస్తూ ఉంటాయి, ఎందుకంటే కొంతమంది ఒకలాగుంటే ఇంకొకరు ఇంకొకలాగుంటారు కాబట్టి విఘ్నాలు వేస్తూ ఉంటారు. మే హమేషా సమజ్తి హరేక్ మేరే మాస్టర్ హే మే హరేక్ సే సీక్తి హూ. ఇంత పెద్ద దాది ఎట్లాంటి వర్డ్స్ చెప్తున్నారు చూడండి, ఏమంటున్నారు, నేను ఎలా భావిస్తాను ఎల్లప్పుడూ అని అంటే, ప్రతి ఒక్కరూ నా మాస్టరే, ప్రతి ఒక్కరూ నా టీచరే, నేను ప్రతి ఒక్కరితో నేర్చుకుంటున్నాను, ఈ భావన దాదిలో ఉండేది. రెండవ పాయింట్, కభీ భీ అప్నే దిల్ మే కిసీకే ప్రతి నఫరత్ నహి ఉఠావు, ఎప్పుడు మీ హృదయంలో ఎవరి పట్ల కూడా ద్వేషం అనేటువంటిది రాకూడదు. ఝగడే కా కారణ హే ఏక్ దూసే నఫరత్, మరి పోట్లాటలు రావడానికి కారణం ఏంటి, పరస్పరం ఒకరితో ఒకరు ఉండేటువంటి ద్వేషమే ఇలాంటి పోట్లాటలకి కారణము. జడ్ హోతి నఫరత్ బన్ జాతా పర్చింతన్ హో జాతా దుష్మన్, కారణం ఏమన్నారు, ద్వేషము, అంటే అదే మూలము, ద్వేషం అనేటువంటిది మూలము, దాంతో ఏమొస్తుంది, ఇంకా పరచింతన జరుగుతుంది, ఆ తర్వాత దుష్మన్ అంటే శత్రువులుగా అయిపోతారు. పెహలే హోగి ఈర్ష వే పేదా కరేగి నఫరత్ ఫిర్ పర్చింతన్ చలేగా జిస్కా పర్చింతన్ కర్తే వహ దుష్మన్ బన్ జాతా. వీటన్నిటికీ కారణం దాది సీక్వెన్స్ చెప్తున్నారు, మొట్టమొదటి ఈర్ష కలుగుతుంది, ఆ తర్వాత ద్వేషం వస్తుంది, ఆ తర్వాత పరిచింతన జరుగుతుంది, ఆ పరిచింతన చేస్తూ చేస్తూ ఎలా అయిపోతారు, దుష్మన్ శత్రువులుగా అయిపోతారు. ఏక్ బోల్ జీవన్ భర్కే లియే దుష్మన్ బనాదేత, ఒకే ఒక్క మాట జీవితాంతం కోసం శత్రువులుగా చేసేస్తుంది. ఏక్ ఏసా శబ్ద భీ బోలా జో కిసీకే హార్ట్ పర్ లగ గయా తో జిందగీ భర్ దుష్మన్ బనాదేత, మే ఏసా క్యో కరు, ఎప్పుడైనా ఎలాంటి ఒక మాట మాట్లాడినా కానీ అలాంటి మాట దాంతో జీవితాంతము వాళ్ళు చాలా హృదయం పైన పెట్టేసుకుంటారు, ఆ మాటనంటే చాలా డీప్గా తీసుకుంటారు, అప్పుడు వాళ్ళు శత్రువులుగా అయిపోతారు. మరి అలాంటి మాటలు అలాంటి కర్మలు నేను ఎందుకు చెయ్యాలి. మూడవ పాయింట్, బ్రాహ్మణో మే సబ్సే బడేతే బడా నుక్సాన్ కరక్ అగుణ హే జిద్ కా స్వభావ్ జిస్మే జిద్ హే ఉస్ పర్ ముఝే బడా రెహమతా. ఎన్ని గుణాల గురించి ఎన్ని అవగుణాల గురించి దాది మాట్లాడారు ఇప్పటిదాకా, శత్రువులుగా కావడానికి కారణం చెప్పారు. ఇప్పుడు మూడో పాయింట్లో ఏమంటున్నారంటే, బ్రాహ్మణుల్లో అందరిలో కూడా చాలా పెద్ద
నష్టం పరిచేటువంటి అవగుణం ఏంటి అంటే జిద్దు చేసేటువంటి స్వభావము. బెట్టుకడుతూ ఉంటారు కదా, ఇట్లాగే ఉండాలి, ఇలాగే చేయాలి, హఠం చేయడం అన్నమాట, జిద్దు చేసే స్వభావం. ఎవరిలో అయితే జిద్దు ఉందో వారి పైన నాకు చాలా దయ కలుగుతుంది అంటున్నారు దాది. వహ బడా ధోఖా ఖాతా సబ్సే జాదా నుక్సాన్ ఇస్ జిద్దు సే హోతా హే. ఎవరైతే ఇలా జిద్దు చేసే సంస్కారం ఉంటుందో వాళ్ళందరికంటే ఎక్కువ మోసపోతారు. అన్నిటికంటే ఎక్కువ నష్టం దేంతో కలుగుతుందంటే జిద్దు స్వభావంతో. జిద్దు మనుష్యంకు రసాతాల్ పహుంచా దేతా ఇస్లీ కభీ కిసీ బాత్ కా జిద్దు నహీ కర్నా. జిద్దు అనేటువంటి సంస్కారము మనుష్యుల్ని రసాతలంలో అంటే పాతాళంలోకి తొక్కేస్తుంది. కాబట్టి ఎప్పుడు ఎవరు కూడా ఏ విషయంలోనూ కూడా హఠం చేయకండి, జిద్దు చేయకండి. కొయి రాంగ్ హే తో రైటియస్ బుద్ధి సే నిర్ణయకరణ హే. ఎవరైనా తప్పు ఉంటే కూడా మీరు సత్యమైన బుద్ధితో నిర్ణయించండి. జిద్దుకే స్వభావ సే అప్నికు ధోఖా నా దోయే. జిద్దు స్వభావంతో స్వయాన్ని స్వయమే మోసపరుచుకోకండి. నిర్ణయకరో నిర్ణయించండి, సత్య స్వభావాన్ని పెట్టుకుని జిద్దును తొలగించి నిర్ణయించండి. ఏక్ దోకో సహయోగ దో రాయ్ దో అగర్ కొయి జిద్దు పకడతా హే తో ఆప్ హల్కే హో జావో లైట్ హో జావో. దాది అంటున్నారు పరస్పరంలో ఒకరికొకరు సహయోగాన్ని ఇవ్వండి, సలహానివ్వండి. ఒకవేళ ఎవరైనా జిద్దు పెట్టుకుని కూర్చున్నారనుకోండి, హఠంతో కూర్చున్నారనుకోండి, మీరైతే తేలికగా అయిపోండి, లైట్గా అయిపోండి. స్వయంకో లైట్ ఔర్ మైట్కి మస్తీ మే రఖో తో కభీ జోష్ నహీ ఆయేగా. స్వయాన్ని ఎప్పుడైతే లైట్ అంటే తేలికగా ప్రకాశవంతంగా మైట్ శక్తివంతంగా అలాంటి నష మస్తీ అలాంటి ఖుషి అలాంటి మగ్నావస్థలో పెట్టుకుంటారో అలాంటి వారు ఎప్పుడూ కూడా ఆవేశంలోకి రాలేరు. నాలుగవ పాయింట్, నవ నిర్మాణకే కార్యకెలియ నమ్రవను. కొత్త ప్రపంచ సృష్టి కోసము నమ్రచిత్తులుగా అవ్వండి. పురుషార్థసే డరో నహి జబ్ కోయి ఫోర్స్ సే కుచ్ కర్ కేతా హే తో ఉస్ సమయ్ ఉస్కి మాన్లో. పురుషార్థంతో ఎప్పుడు భయపడకండి. ఎవరైనా ఎప్పుడైనా చాలా ఫోర్స్గా ఏదైనా చెప్పారనుకోండి, ఆ సమయంలో వాళ్ళని ఒప్పుకోండి, వాళ్ళకి ఎస్ అని చెప్పండి. ఆప్ శీతల్ పంజావో, మీరు కూడా ఆవేశంలోకి వెళ్ళకండి. వారు ఫోర్స్గా చెప్తున్నారని మీరు కూడా అలా చెప్పకండి, మీరు శీతలంగా అయిపోయండి. అగర్ ఉస్ బాత్కో లేకర్ దుష్మని హో జాతి తో నుక్సాన్ హోతా హే. ఒకవేళ ఆ విషయాన్ని ఏదైనా విషయాన్ని తీసుకొని మీరు వాళ్ళతో వైర విరోధం పెట్టుకొని ఎప్పుడైనా మీరు దుష్మన్ అంటే శత్రువుగా అయ్యారనుకోండి, అప్పుడు నష్టపోతారు. ఇస్లియే బాద్ మే ఆపస్ మే మిల్కర్ మీఠీ ధారణకి రూహ్ రిహాన్ కరో డిబేట్ నహీ కరో. కాబట్టి ఆ తర్వాత పరస్పరంలో కూర్చొని అందరు కలిసి మధురమైన ధారణలతో కూడినటువంటి రూహ్ రిహాన్ అంటే ఆత్మిక సంభాషణను చేయండి, డిబేట్ చేయకండి. ఆప్కి నమ్రత కా ప్రభావ్ దూసరే పర్ జరూర్ పడేగా. మీరెప్పుడైతే నమ్ర స్వభావులుగా ఉంటారో మీ ప్రభావం ఇతరులపైన కూడా పడుతుంది. ఏకే చర్చ దూసరేసే నహీ కరో. ఒకరి చర్చ ఇంకొకరితో చేయకండి. నిర్మాణ్ బన్నా మన సమాలేనా. నిర్మాణులుగా కావడము అని అంటే వాటన్నిటిని లోపల ఇముడ్చుకోవడము ఆ విషయాలని. జబ్ కోయి బాత్ ఆపస్ మే నహీ బంతి తో ఉస్కో ఛోడ్కర్ స్వచింతన్ మే రహో. ఏదైనా విషయము పరస్పరంలో తయారవ్వదనుకోండి, దాన్ని వదిలేయండి, స్వచింతనలో ఉండండి. ఝగడే మే పడకర్ జ్ఞాన్ కో నహి చూడో. ఈ పోట్లాటలో పడి బాబాని మాత్రం వదిలిపెట్టకండి. ఐదవ పాయింట్, హమే కుమార్ కుమారి యొక్క బహుత్ ఫిక్రాత్ రేత. దాది అంటున్నారు నాకు కుమార్ కుమారిల యొక్క చింత చాలా ఉంటుంది, కానీ ఇక్కడ హమే అంటున్నారు, ముజే అని అనట్లేదు. దాది అంటే మాకు అని అంటున్నారు. దాది ఎప్పుడు స్వయాన్ని నేను నాది అని అనుకునేవారు కాదు. స్వయాన్ని ఈ శరీరం నుంచి డిటాచ్గా బాబావారిలాగా భావించేవారు. అందుకని ఈ దాదికి అని అనేవారు అన్నమాట. అంటే మాకు అని అంటున్నారు, అంటే బాబాను కూడా కలుపుకుంటున్నట్టు కదా దాంట్లో. సో మాకు కుమార్ కుమారుల గురించి చాలా చింత ఉంటుంది. హమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయ కా ఫౌండేషన్ హే ఈశ్వరీయ మర్యాద.
మన ఈశ్వరీయ విశ్వవిద్యాలయం యొక్క ఫౌండేషన్ ఏంటి అంటే ఈశ్వరీయ మర్యాదలు. దునియా మే మర్యాద నహీ హమారీ హే టాప్ మర్యాద. ప్రపంచంలో ఇలాంటి నియమాలు అనేటువంటివి మర్యాదలు అనేవి లేవు, కానీ మనకైతే టాప్లో మర్యాదలు అనేటువంటిది ఫస్ట్ సబ్జెక్టు, ఉన్నతమైనటువంటి సబ్జెక్టు. అగర్ హమ్ కిసీ పర్ ఫెయిత్ రఖతే హే తో ఫెయిత్ పర్ భీ మాయా పానీ డాల్ దేతీ హే. మరి మాయ ఎలాగో అలాగో వచ్చేస్తుంది. మనం ఎవరిపైనైనా చాలా నిశ్చయం పెట్టుకున్నాము, వారిపైన విశ్వాసం పెట్టుకున్నామనుకోండి, దాంట్లో కూడా మాయ ఎలాగో వచ్చి ఆ విశ్వాసాన్ని తొలగింప చేసేస్తుంది. ఐసే అనేక అనుభవ దేఖే హే ఇస్లియే హమ్ కంట్రోల్ కర్తే కుమార్ కుమారియా మర్యాదమే రహో. అంటే కుమార్ కుమారిలు మర్యాదపూర్వకంగా ఉండాలి. మేము చాలాసార్లు చాలామందిని మర్యాదయుక్తంగా ఉంటారు అని ఫలానా వారి గురించి మేము చాలా ఫెయిత్ పెట్టుకున్నాం, వారిపైన చాలా విశ్వాసం ఉండేది, కానీ అది కూడా తెంచేశారు. కాబట్టినే అనేక అనుభవాలు చూసిన తర్వాత మేము కంట్రోల్ చేస్తాము, కుమార్ కుమారిలు మర్యాదపూర్వకంగా ఉండండి అని. ఎక్కి గల్తీసే సారే బ్రాహ్మణుకో చోట్ లగజాతే. ఒక్కరు తప్పు చేస్తే, ఒక్కరు పొరపాటు చేస్తే మొత్తం బ్రాహ్మణ కులానికంతా కూడా కళంకం లేదు, దెబ్బ తగులుతుంది. ఏకే కారణ్ హమే సబ్కో బాంధన పడతా. ఒక్కరు అలా చేసినందుకు ఇంకా అందరినీ కూడా మర్యాదల్లో మేము బంధించాల్సి వస్తుంది. సెంటర్ పర్ కుమారి అకేలి రహతి ఆప్ ఉన్సే బ్యాట్కర్ బాతే కరో యహ ముజే అచ్చి నహి లగ్తా. నాదే అంటున్నారు, సెంటర్లో కుమారిలు మాత్రమే ఉంటారు, ఆ కుమారిల దగ్గర కుమారులు వెళ్ళి కూర్చొని మాట్లాడటము నాకు మంచిగా అనిపించదు. మే కేతి ఇస్ బాత్ మీ సంచో హమ్ సన్యాసి హే. కుమార్ కుమారి మన సన్యాసి. ఈ విషయంలో దాది ఏమంటున్నారు అంటే స్వయాన్ని సన్యాసులుగా భావించండి, మేము కుమార్ కుమారిలము కాదు సన్యాసులము అని భావించండి. సన్యాసులకు ఎవరిపైన మోహమమత్వాలు ఉండవు కదా. సన్యాసి మన హస్న బోల్న వృత్తి దృష్టి సబ్కా సన్యాస్. సన్యాసులు అని అంటే మాట్లాడటము, నవ్వటము, వృత్తి దృష్టి అన్నిటి యొక్క సన్యాసం చేసినటువంటి వారు. జితనా యహ పాట్ పక్కా రఖెంగే ఉతనా అచ్చా. సన్యాసులము మేము అన్నిటినీ సన్యాసించాము, మాట్లాడటము, నవ్వటము, వృత్తి దృష్టి ఇవన్నిటిలో మార్పు, ఇవన్నీ చెడుని సన్యాసించాము అనేటువంటిది గుర్తున్నట్లయితే ఎంత పక్కా చేసుకుంటారో అంత మంచిది. అగర్ హల్కే రహింగేతో టీకా హోగా. ఒకవేళ మర్యాదలలో తేలికగా ఉన్నారు అని అంటే నాకు మంచిగా అనిపించదు, వారిపైన మచ్చపడిపోతుంది. కిసికే క్యారెక్టర్ పర్ దాగ్ లగే యహ మేరేస సునా నహే జాతా షాక్ లగ్తా. ఎవరి క్యారెక్టర్ గురించైనా, ఎవరి వ్యక్తిత్వము లేదు వాళ్ళ పర్సనాలిటీ గురించి ఏమైనా ఎవరైనా మాట్లాడితే నాకు బాగా అనిపించదు, నాకు షాక్ అనిపిస్తుంది అని దాది స్పెషలీ కుమార్ కుమారిల గురించి చెప్తున్నారు. కోయి మేరే క్యారెక్టర్ పర్ ఆంచ్ డాలి యహ మేరే జీవన్ కెలియే బహుత్ బడా దాగ్. ఎవరైనా నా క్యారెక్టర్ పైన చిన్న మచ్చ వేసిన, కొంచెం మరక పడినా కానీ అది జీవితాంతం కోసం చాలా పెద్ద మరక అయిపోతుంది. పరంతు కిసిక క్వశ్చన్ క్యో ఉఠా క్యోంకి హల్కే హోకర్ చలే. క్యారెక్టర్ గురించి మాట్లాడే విధంగా వాళ్ళకి ఎందుకు రావాలి ప్రశ్న? ఎందుకంటే నేను తేలిగ్గా ఉన్నాను, మర్యాదలలో లైట్ అయిపోయాను, వాటిని చాలా సీరియస్గా పాటించలేదు, తేలికగా అయిపోయాను, మర్యాదలు సరిగ్గా పాటించలేదు, అందుకనే ఇతరులకి మాట్లాడటానికి నేను ఆస్కారం ఇచ్చాను, వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాను, కాబట్టి అలా ఉండకూడదు అని అంటున్నారు దాది. ఆరో పాయింట్, ఈశ్వరీయ మర్యాద హమారే జీవన్ కా ఆర్డర్ హే. ఈశ్వరీయ మర్యాదలు మన జీవితం యొక్క ఆర్డర్, ఆజ్ఞలు ఉన్నాయి, బాకీ కోయి ఆర్డర్ నహి. ఇస్మే జితనా అప్ని రూహానియత్ మే మస్త్ రహో మేరా ఏక్ బాబా ఉసీ మస్తీ మే రహో యహ కంగన్ బహుత్ స్ట్రిక్ట్ బంధా హువా చాయియే. దాది అంటున్నారు ఇంకా వేరే ఏం ఆర్డర్స్ లేవు, ఇది ఒక్కటే ఆర్డర్ ఉంది. దీంట్లో తమ యొక్క రూహానియతతో అంటే ఆత్మీయతతో నిండుగా ఉండండి, నాకొక్క బాబానే, ఇదే మస్తి ఇదే సంతోషంలో ఉండండి, ఈ యొక్క వ్రతాన్ని లేదు, ఈ నోముని లేదు, ఈ కంగన్ అంటున్నారు అంటే కంకణాన్ని చాలా స్ట్రిక్ట్గా బంధించి ఉండండి.
मैं जब यह बात बोलती तो समझते यह मार्ग तो बड़ा कठिन है. దాది ఎప్పుడైతే ఇలాంటి నియమ మర్యాదల మాటలు చెప్తారో అప్పుడు అనుకుంటారనమాట ఈ మార్గం చాలా కఠినంగా ఉందని. ఫిర్ బుద్ధి జాతి గంధర్వి వివాహమే. ఆ తర్వాత బుద్ధి ఎటువైపు వెళ్తుంది? కుమారి కుమారులకు గంధర్వ వివాహం చేసుకుందాంలే, వికారాల్లోకి వెళ్లకుండా తోడుందాంలే అనేటువంటి విషయం వచ్చేస్తుంది. లేకిన్ జిన్హోనే కియా వహబి ఆన్సు వహా రహే హే రో రహే హే. ఎవరైతే ఇలాంటి గంధర్వి వివాహం చేసుకుంటామో అనేటువంటి ఆలోచన తీసుకుని వచ్చి చేసుకున్నారో వాళ్ళు ఈరోజు కళ్ళల్లో నీళ్లు కారుస్తున్నారు, ఏడుస్తున్నారు. ఇస్లియే కభీ భీ యా సంకల్ప్ నహీ ఆవే. కాబట్టి ఎప్పుడు ఈ సంకల్పం కూడా రాకూడదు. ఏ సంకల్పము? కుమార్ కుమారుల మధ్యలో గంధర్వ వివాహం చేసుకుంటామనే సంకల్పం కూడా రాకూడదు. ఏసే నహీ కంపానియన్ చాహియే మర్నా తో పూరా మర్నా జీనే కానీ సోచో. ఇలా కూడా భావించకండి, నాకు కంపానియన్ కావాలి, తోడెవరైనా ఉండాలి, జతగాడు ఉండాలి అని కూడా భావించకండి. చనిపోయారంటే పూర్తిగా చనిపోవాలి, ఇంకా లేచే ప్రయత్నం ఎందుకు చేస్తారు? వీళ్ళు కావాలి వాళ్ళు కావాలి, మోహము ఆకర్షణ వీటిల్లో ఎందుకు వెళ్తారు? హమే బాబాకి గోది మే జానా హే దునియాసే హమ్ మర్ గయి. మనము బాబా యొక్క ఒడిలోకి వెళ్ళాలి, ప్రపంచంతో మనం మరణించాము. ఖానే కా పెహనే కా నీంద కా సబ్ ఏష్ చలాగయా. తినేటువంటి వేసుకునేటువంటి నిద్రించేటువంటి ఇలాంటి ఆహార విశ్రాంతులన్నీ వెళ్ళిపోయాయి. ఇలాంటి హంగామ ఆర్భాటాలన్నీ లేవు. హంసబ్ త్యాగ చుకే, మనము అన్నింటినీ త్యాగం చేసేసాము. త్యాగ్ మన త్యాగ్, త్యాగం చేసామంటే త్యాగం చేసామంతే. జిస్నే నీందుకా త్యాగ్యా ఉస్నే సబ్ త్యాగ. ఎవరైతే నిద్రని త్యాగం చేశారో వాళ్ళన్నింటినీ త్యాగం చేసినట్టే. 3:30 మిఠీ నీంద ఆతి బాబా కహతా ఉట్ వహ భీ బాబాని చీన్ లియా. బాకీ క్యా చెయ్యే. పొద్దున్న 3:30కి అంటే అమృత వేళ సమయంలో చాలా మధురమైన నిద్ర వస్తుంది. బాబా ఏమో లేపుతారు, లే అని చెప్తారు బాబా. అదే టైంలో మాయ చాలా మధురమైన నిద్రను తీసుకుని వస్తుంది. అది కూడా బాబా దోచేసుకున్నారు, నిద్రను కూడా తీసేసుకున్నారు. బాకీ ఇంకేం కావాలి? బాబా అన్నీ తీసేసుకున్నారు, మన యొక్క ఆహారము లేదు, నిద్ర, భోగ విలాసాలు అన్నీ తీసేసుకున్నారు. ఇస్లియ హమేషా బాబా కేత బేహద్కే వైరాగి బను జితనా వైరాగి ఉతనా యోగి రహతే. అందుకనే బాబా ఏమంటారు ఎప్పుడు, బేహద్ వైరాగులుగా ఉండండి, ఎంత వైరాగులో అంత యోగిలుగా ఉండండి అని అంటారు బాబా. 7వ పాయింట్ సేవా తో ఆప్లో కర్ హి రహే హో జో కుచ్ భీ హే ఉసే సఫల్ కర్తే చలో. సేవ అయితే మీరందరూ చేస్తూనే ఉన్నారు, కానీ ఏదైతే ఉందో మీ దగ్గర దాన్ని సఫలం చేస్తూ వెళ్ళండి. కల్కా క్యా పతా, రేపు ఉంటుందో లేదో ఏం తెలుసు, గ్యారంటీ ఉందా? జితనా బుద్ధి మే సేవా హే ఉన్కా హీ మహాన్ భాగ్య హే. ఎవరి బుద్ధిలో అయితే సేవ ఉందో వారిదే మహాన్ భాగ్యం ఉంది. పరంతు సేవాకే జోష్కే సాత్ సాత్ హోష్ బీ చెయ్యే. కానీ సేవ యొక్క జోష్తో పాటు హోష్, తెలివి కూడా ఉండాలి. అంటే చాలా జోష్లో అంటే చాలా ఎక్కువ మస్తీ లేదు, జోష్, చాలా ఉత్సాహంతో ముందుకు సేవలో వెళ్తూ వెళ్తూ తన వివేకాన్ని కోల్పోతారు, అలా కూడా ఉండకూడదు. పరంతు సేవాకే జోష్కే సాత్ సాత్ హోష్ బీ చెయ్యే లౌకిక్ కోపి థోడా చలానా కర్నా ఠీక్ రహతా నహీ తో సర్వీస్ మే డిసర్వీస్ హో జాతి. మీరు సేవ బయట చేస్తూ చేస్తూ లౌకిక వారిని కూడా జ్ఞాన మార్గంలో కొంచెం నడిపించటము బాగుంటుంది, లేదనంటే డిసర్వీస్ జరుగుతుంది సర్వీస్ బదులు. జితనా సర్వీస్ మే బుద్ధి లగీ రహీ ఉతనా అచ్చా హే. ఆర్టికల్ లిఖో, డైలాగ్ లిఖో, అనుభవ్ లిఖో, ఆర్టిస్ట్ బను. దాది అంటున్నారు ఎంత సేవలో మీరు బుద్ధిని ఉపయోగిస్తే అంత మంచిది. ఆర్టికల్స్ని రాయండి, డైలాగ్స్ని రాయండి, అనుభవాన్ని రాయండి, ఆర్టిస్ట్గా ఈ బొమ్మలు వేయండి, అలా ఏదో ఒకటి చేస్తూ ఉండండి. బుద్ధిని ఎప్పుడు బిజీగా పెట్టుకోండి. కిసీనా కిసి కార్యమే బుద్ధి లగి రహే సబ్ ఆర్ట్ సీఖో వక్త్ పర్ సబ్ కామాతా హే. దాది అంటున్నారు అన్నీ ఏ ఆర్ట్ ఉంటే ఏ కార్యమైనా కానీ ఏదో ఒక కార్యంలో ఎప్పుడు బుద్ధిని పెట్టి ఉండండి. అన్ని ఆర్ట్స్ని అన్ని కళల్ని నేర్చుకోండి, ఏదో ఒక సమయంలో
పనికి వస్తుంది. 8వ పాయింట్, అగర్ సేవా మే ఫోర్స్ హే తో కుమారో కే కారణ, కుమార్ అప్నా తన్ భీ లగాతే, మన్ భీ లగాతే, ధన్ భీ లగాతే. సేవ చాలా దృఢంగా, గట్టిగా, చాలా ఫోర్స్ఫుల్లీ జరుగుతోంది. అదంటే కుమారుల కారణంగానే. కుమారులు తమ యొక్క తనుని ఉపయోగిస్తారు, మనసుని ఉపయోగిస్తారు, ధనాన్ని కూడా ఉపయోగిస్తారు. సభీ సెంటర్స్కి యహ రిజల్ట్ హే, అన్ని సెంటర్స్లో కూడా ఇదే. కుమారులు చాలా ఫోర్స్ఫుల్లీ సేవ చేస్తారు. ఆ కుమార్ సబ్ చింతా వంశే ముక్తుహో, మరి దాది అంటున్నారు, మీరు కుమారులు ఎవరైతే ఉన్నారో మీరు అన్ని చింతల నుండి ముక్తులుగా ఉన్నారు. కుమార్ కుమారి మన సంగంకే జీవన్ముక్త్. కుమారులు మరియు కుమారులు అంటే సంగమయుగంలోనే జీవనముక్త స్థితిని, ఎలాంటి బంధనం లేకుండా ఉండేటువంటి జీవన్ముక్త స్థితిని సంగమయుగంలోనే అనుభవిస్తున్నట్టు. కోయి బంధన్ నహి, వృత్తి మే మేరా బాబా, వాయుమండల్ మే వైబ్రేషన్ హే, సబ్ బాబాకే బనే, కళ్యాణ్కే భావన హో. మరి వృత్తిలో నా బాబా, వాయుమండలంలో వైబ్రేషన్స్ ఉన్నాయి, అందరూ బాబావారిగా కావాలి, కళ్యాణం యొక్క భావన ఉండాలి. జీవన్ హే బాబాకే సేవామే, జీవితం ఉండేదే బాబా సేవలో. హమ్ ఆప్ దునియాకే వాయుమండల్ వైబ్రేషన్సే ముక్త్ హే, మనము ప్రపంచం యొక్క వాయుమండలము మరియు వైబ్రేషన్ల నుండి ముక్తులుగా ఉన్నాము. హమ్ దునియాకో బాబాకే వాయుమండలమే బాంధతే హే, మనం ప్రపంచం వారిని బాబా యొక్క వాయుమండలంలో బంధిస్తాము. 9వ పాయింట్, ఆప్ సబ్ 100% లక్కీ హో, దాదే అంటున్నారు మీరు 100% 100% లక్కీ ఉన్నారు, భాగ్యవంతులు ఉన్నారు. ఆప్ సబ్కో సర్వీస్ కే లియే బాబాని అప్నే భుజాయే బనాయా హే, ఈ క్లాస్ స్పెషల్లీ కుమార్ కుమారులకు దాది చేయిస్తూ ఉండవచ్చు. దాది అంటున్నారు మీ అందరినీ సర్వీస్ కోసం బాబా తన యొక్క భుజాలుగా తయారు చేశారు. ఆప్ సబ్ సమర్పణ హో, అగర్ ఆప్ ధన్సే సేవా నహి కర్తే తో సర్వీస్ నహి బడ్తి, మీరందరూ కూడా సమర్పితులయ్యారు. ఒకవేళ మీరు ధనంతో సేవ చేయలేదనుకోండి, మరి సర్వీస్ ఎట్లా పెరుగుతుంది. ఆప్ యహ నహి సోచో హమే బాబాని నౌకరీకా బంధన్ దియా, కొంతమంది అనుకుంటారు కదా నౌకరీ, ఈ ఉద్యోగం యొక్క బంధనం బాబా నాకే ఎందుకు పెట్టారని. మీరు ధన సేవ చేయకపోతే ఇంకా సేవ ఎట్లా వృద్ధి అవుతుంది? ధన సేవ చేయాలంటే ఉద్యోగం చేయాలి. కాబట్టి ఎప్పుడు ఇలా భావించకండి, బాబా నన్ను ఈ ఉద్యోగం అనేటువంటి బంధనంలో బంధించేసేసారు అని అనుకోకండి. ఆపు ధన్సే సయోగ్ నాదో తో సెంటర్ కేసే చలే, మీరు ధనంతో సయోగం చేయలేదనుకోండి సెంటర్ ఎలా నడుస్తుంది. ఆప్కా పూరా తన్ మన్ ధన్ బాబాకే ప్రతి హే, మీ యొక్క తనువు మనస్సు ధనము అన్నీ బాబా కోసమే. ఆప్ సౌ కమావో ఉస్మే 25 మా బాబ్కో, 25 అప్నే లియే తో 50 బాబాకే కార్యమే లగావు. దాదే స్పెషల్లీ కుమార్ కుమారుల కోసం చెప్తున్నారు, మీరు 100 సంపాదిస్తారనుకోండి, అప్పుడు 25 రూపాయలు తల్లిదండ్రుల కోసము, 25 రూపాయలు మీకోసము, 50 రూపాయలు బాబా కోసము, ఇలా పంచండి. అంటే ఇలా డిస్ట్రిబ్యూట్ చేయండి మీకు వచ్చేటువంటి శాలరీని. ఎహీ సోచు మే బాబాకే కార్యకెళ్ళియే 5 టక్కా కమానే గయా హూ, దునియా హీ గందీ హే. ఎప్పుడు ఇలా భావించకండి, నాకు జాబ్ ఎందుకు వచ్చింది, బాబా ఎందుకు ఈ బంధనంలో పెట్టారని. ఆహా, 1-5 రూపాయలు సంపాదించడానికి, బాబా సేవలో ఉపయోగించడానికి నేను వెళ్ళాను అని ఈ విధంగా భావించండి. ప్రపంచం ఉండేదే మురికిగా అయిపోయింది. గంధోంకే బీచ్ హమ్ అప్ని రుహానియత్మే రహనా హే క్యోంకి బాబాకే లియే కమా రహా హూ. ప్రపంచం ఉండేదే మురికిగా, అలాంటి మురికిగా ఉండేటువంటి వాళ్ళ మధ్యలో నేను ఉన్నాను, కానీ నా యొక్క ఆత్మీయతని మాత్రం నేను పోగొట్టుకోకూడదు. ఎందుకంటే బాబా కోసం సంపాదిస్తున్నాను కాబట్టి ప్రపంచంలో ప్రవృత్తిలో ఉంటూ కూడా నేను ఎప్పుడు నా యొక్క ఆత్మీయతను పోగొట్టుకోకూడదు. లౌకిక్ మా బాప్నే పాలా హే ఉన్కో భీ సయోగ్ దేనా మేరా ఫర్జ్ హే, ధన్ కో పర్సంటేజ్ సే జరూర్ బాంటో. లౌకిక తల్లిదండ్రులు మిమ్మల్ని జన్మనిచ్చారు, పాలన చేశారు, కాబట్టి వారికి కూడా సయోగం చేయడం మీ యొక్క కర్తవ్యము. కాబట్టి ధనాన్ని పర్సంటేజ్లో తప్పకుండా పంచండి. దాది పైన చెప్పారు కదా, అలా పంచండి. 10వ పాయింట్, జో కుమార్ అప్నే హాత్ సే పకాకర్ ఖాతే హే మే ఉన్హోంకో అప్నే సే భీ బడా మాన్తి హూ, ఆప్ ధన్య హూ.
లాస్ట్లో దాది కుమారుల గురించి ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి. ఇంతకుముందు చెప్పినటువంటి డిస్ట్రిబ్యూషన్ కూడా కుమారుల కోసమే ఇలా చెప్పారనమాట. ఇప్పుడు దాది ఏమంటున్నారంటే, ఏ కుమారులు అయితే తన చేతితో వండుకొని తింటారో అలాంటి వారిని నేను నాకంటే గొప్పవారిగా భావిస్తాను, మీరెంత ధన్యులో అంటున్నారు. అగర్ సుఖీ రోటీ ఖాకర్ చల్తే తో బాబా ఆప్కో మదద్ దిగా, ఎండిపోయిన రొట్టె కూడా తిని బతుకుతారు కొన్నిసార్లు కుమారులు, చేసుకోవడానికి టైం ఉండదు, లేదు వీలు పడదు. సో ఇలా ఎండిపోయిన రొట్టె తింటూ మీరు ముందుకు నడుస్తూ ఉన్నారు అని అంటే బాబా తప్పకుండా మీకు సహయోగాన్ని ఇస్తారు. ఆ దో రోటీ ఖావో బాబాకి మస్తీ మెరుహో, మీరు భలే రెండే రొట్టెలు తినండి కానీ బాబా యొక్క సంతోషంలో మస్తీలో ఉండండి. ఎసే నహి సోచో రోజు రోజు ఎసే కేసే హోగా, ఇలా ఎప్పుడు భావించకండి. అరే రోజు ఇలా వండుకొని తినడము ఎంత కష్టం కదా, ఇలా భావించకండి. అరే రోజు సంగం థోడే ఆయగా, అదే అంటున్నారు సంగమ యుగం ఈ సమయంలోనే కదా, రోజు ఏమన్నా సంగమ యుగం ఉంటుందా. జితనా తపస్వి బనో ఉతనా ధన్య బనెంకే, ఎందైతే మీరు తపస్విలుగా ఉంటారో అంత ధన్యులవుతారు. ధన్య బన్నా హే తో త్యాగి తపస్వి బను, ధన్యులుగా కావాలి అంటే త్యాగి తపస్విలుగా కండి. తపసేహి మహాన్ బనేంకే, కర్మేంద్రియం కో వశ్ కర్నా హే తపస్యా హే, తపస్సు ద్వారానే మీరు మహాన్గా అవుతారు. కర్మేంద్రియాలను వశపరచుకోవడమే తపస్సు అంటే. వృత్తియం కో కంట్రోల్ కర్నా హే తపస్యా హే, కర్మేంద్రియాలని కంట్రోల్ చేసుకోవడమే తపస్సు. మన యొక్క వృత్తిని కంట్రోల్ చేసుకోవడము వశంలో పెట్టుకోవడము అదే తపస్సు. అతీంద్రియ సుఖకే రసమే రహు, రోటీతో ఘోడేకే ఘాస్ హే ఇస్కా రస్ నహీ, అతీంద్రియ సుఖంలో ఉండండి ఈ రసంలో ఉండండి. భోజనం యొక్క రసము అంటే రొట్టెల యొక్క రసం అంటే రొట్టెల యొక్క ఆనందం ఏదైతే ఉందో అది కూడా చాలా ఎండిపోయినటువంటిది ఈరోజు. ఎందుకు అనంటే ఎలా అయితే గుర్రము గడ్డిని తింటుందో అలా మనిషి కూడా ఈ భోజనాన్ని తింటూ ఉన్నాడు అంతే. కానీ దీంట్లో ఏ ఆనందము ఎలాంటి రసం అనేటువంటిది లేదు, అతీంద్రియ సుఖంలోనే చాలా ఆనందం అనేటువంటిది. అలా అంటే అతీంద్రియ సుఖం యొక్క రసం అనేటువంటిది ఉంది అంటున్నారు. అచ్చా ఇది దాది యొక్క చాలా ముఖ్యమైన క్లాసు. ఇది స్పెషలీ కుమార్ కుమారీలకు చెప్పి ఉండొచ్చు కానీ బ్రాహ్మణ పరివారానికి అంతా కూడా చాలా అవసరము. వీళ్ళల్లో మీ పిల్లలు కుమార్ కుమారులు ఉండే వాళ్ళకు కూడా ఇలాంటి మీరు మర్యాదపూర్వకమైనటువంటి మరియు శ్రీమతి అనుసారంగా ఉన్నటువంటి పాలన ఇస్తూ ఉంటే వాళ్ళు తప్పకుండా బాబా దగ్గర ఇంకా పక్కాగా అవుతారు. కాబట్టి అన్నయ్యలు మరియు మాతలు కూడా ఈ విషయాలపైన ఎక్కువగా అటెన్షన్ పెట్టి మీరు కూడా ఈ 10 విషయాల్ని పాటిస్తూ ఇతరులకు కూడా పంచండి. ఇంకా ఒక 2 సార్లు విన్నట్లయితే దీంట్లో ఉండేటువంటి డెప్త్ గుహ్యత ఏంటి అనేటువంటిది అర్థమవుతుంది. అచ్చా ఓం శాంతి.